ఇంతవరకు ఈ పరమేశ్వర స్వరూపము అనేటటువంటిది సర్వవ్యాపి సర్వాత్మకత అనేది ఈ పరబ్రహ్మ యొక్క లక్షణము అని మనకి వివరించబడింది అయితే దీనివల్ల ఒక ఇబ్బంది అనేది వచ్చింది అక్కడ ఏమిటి అంటే ఈ దేహాన్ని ఆత్మని విడిగా చూడక్కర్లేదు చరాచర జగత్తులో కనిపిస్తూ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ జీవులన్నీ కూడా ఆ పరమేశ్వర స్వరూపమే ఈ చరాచర జగత్తు అనేదంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపమేను అని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఇందాక కూడా చెప్పాం మనం సర్వం కలివిదం బ్రహ్మ ఈ జగత్తంతా కూడా ఆ పరబ్రహ్మమేను అని చెప్పుకున్నాం మనం కాబట్టి ఇప్పుడు మళ్లీ అనుమానం వస్తుంది ఈ సాధకుడికి ఏమనుమానం వస్తుంది అంటే సర్వం కల్విదం బ్రహ్మ అంటే చరాచర జగత్తంతా అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమేను అని మీరు చెప్తూ ఉన్నారు బాగుంది ఈ మాట మేము కూడా విన్నాం మరి చరాచర జగత్తు అంటే జగత్తులో ఉన్నటువంటి జీవరాశే కదా ఈ జీవరాశి అంతా పరబ్రహ్మ స్వరూపము అని మీరు చెబుతున్నారు కదా జీవరాశి అంటే దేహాలు ఉన్నటువంటిదే కదా కాబట్టి దేహమే ఆత్మగథ మళ్లీ వచ్చాడు సాధకుడు మొట్టమొదటిలో మనం చెప్పాం దేహం వేరు ఆత్మ వేరు దేహం అంటే ఆత్మగాథరని అయినా ఆత్మ వేరు దేహం వేరు అని మూడుసార్లు చెప్పాం మనం ఇప్పుడు మనం పరమేశ్వర స్వరూపానికి సర్వ వ్యాపకత అనేది ఎప్పుడైతే చెప్పామో ఇప్పుడు మళ్లీ అనుమానం వస్తూ ఉన్నది ఈ సాధకుడికి ఈయన మళ్లీ అడుగుతూ ఉన్నాడు ఇప్పుడు మరి దేహమే ఆత్మ కదా చరాచర జగత్తు అంటే దేహముల యొక్క సముదాయము మీరే చెప్పారు కదా ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి అనేది చరాచర జగత్తులో ఉన్నది అనే మాట మీరే చెప్పారు కాబట్టి మరి ఈ జీవరాశి యొక్క దేహాలన్నీ కూడా పరమత్మ స్వరూపమే కదా ఇది అనుమానం అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు కాదురాయన దేహము అంటే ఆత్మ కాదు దేహం వేరు ఆత్మ వేరు ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి అని చెప్తూ ఉన్నాడు మళ్ళీ దానికే ఇక్కడ కొన్ని శ్లోకాలు చెప్తూ ఉన్నాడు చూడండి సర్పత్వేన యథారజ్యం రైతత్వేన సుక్తిక వినిర్ణీత విమ్ముడేన దేహత్వేన సదాత్మక రే నాయనాటువంటి వాళ్ళందరూ కూడా తాన్ని పాముగా భ్రమ చెందుతూ ఉన్నారా తాను పడతాడని చూసి పాము అనుకుంటున్నారు ఎందుకని అంటే అది వాళ్ళ అజ్ఞానం ఇక్కడ మనం మూఢుడు అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాను చూడండి ఇక్కడ మూఢుడు అంటే ఎవరు భౌతికమైనటువంటి విషయముల ఎందు మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మూర్ఘుడు అనేది మనం ఇక్కడ భౌతికమైనటువంటి విషయాలైందే కేవలము ఆసక్తి కలిగి మిగిలినటువంటి ఏవి కూడా నేను నమ్మను అని మాట్లాడుతూ ఉంటారు చూడండి నా కంటికి కనిపిస్తేనే నేను నమ్ముతాను లేకపోతే నేను నమ్మను అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మనకి ఇక్కడ మనం చెప్పేది ఏమిటి అంటే అన్ని విషయాలు నీ కంటికి కనిపించవు అన్ని వస్తువులు నీ కంటికి కనిపించవు మనం చెప్పాం కొన్ని రకాలైనటువంటి వైరస్ ఉంది దాన్ని నువ్వు కాంపౌండ్ మైక్రోస్కోప్ లో కూడా చూడటం అనేది సాధ్యం కాదు అవి కంటే కనిపించదు అలాగే నీకు తలకాయ నొప్పిగా ఉంది అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు డాక్టర్ గారు ఏదో మందరాసి ఇచ్చారు వేసుకున్నావు నీ నొప్పి తగ్గింది బాగానే ఉంది ఇదంతా నువ్వు నొప్పి ఎక్కడుంది తలకాయలో ఉంది అన్నావు ఆ నొప్పి అనేది నువ్వు డాక్టర్గా ఏమన్నా చూపించగలవా ఆ నొప్పి తీవ్రత అనేది నువ్వు చెప్పిందాన్ని బట్టి ఆయన అర్థం చేసుకోవటమే తప్పించి ఆ నొప్పి అనేది ఎంత ఎక్కువగా ఉన్నది డాక్టర్ గారు ఏమన్నా కూల్చారా జ్వరం ఉన్నది అంటే నోట్లో థర్మామీటర్ పెడతారు ఎంత జ్వరం ఉన్నది అనేది తెలుస్తుంది వంద నూట రెండు ఉందా నూట నాలుగు వుందా నూట పది ఉందా తెలుస్తుంది మనకి మరి నీ తలకాయ నొప్పి అనేది ఎంతవరకు ఉన్నది ఈ విషయం ఎలా తెలుస్తుంది వైద్యుడికి నువ్వు చెప్పడం బట్టి నువ్వు తలకాయ పట్టుకుని నేల మీద గిలా గిలా కొట్టుకుంటున్నావు అనుకో నీకు బాగా తలనొప్పి విపరీతమైనటువంటి తలనొప్పి ఉన్నది అని డాక్టర్కి అర్థమవుతుంది ఇప్పుడు ఇంకోటెవడో వచ్చాడు వాడికి ఏ రకమైనటువంటి తలనొప్పి లేదు కానీ తలకాయ పట్టుకుని గిలా నేల మీద కొట్టుకుంటున్నాడు అసలు నువ్వు కొట్టుకుంటున్నట్టే కొట్టుకుంటున్నాడు ఇంకా చెప్పాలంటే నీకన్నా బాగా కొట్టుకుంటున్నాడు మరి ఇప్పుడు వాడికి తలనొప్పి ఉన్నట్టా లేనట్టా ఇది ఎలా తెలుస్తుంది మాకి ఇక్కడ భౌతికంగా అన్ని కనుక తెలియజేయాలి అంటే కొన్ని విషయాలు అసలు భౌతికంగా చూపించడం అనేది కష్టమైనటువంటి పని ఈ విషయాన్ని మీరు గుర్తించండి ముందు మా కంటికి కనిపించిందే నమ్ముతాం మేము కంటికి కనిపించకపోతే మేము నమ్మము అని కనుక మీరు అన్నట్లయితే మీ తలకాయలో ఉన్న నొప్పిని మేము ఎలా చూపిస్తాం మీ తలబగల కొట్టి మెదడు తీసి బయట పెట్టిన నొప్పి కనిపిస్తుంది కదా మరి ఎలా తెలుస్తుంది కాబట్టి కొన్ని విషయాలు భౌతికంగా చూపటం అనేది జరగదు ఈ విషయం తెలియకుండా భౌతికంగా మాకు కనిపిస్తేనే దాన్ని మేము నమ్ముతాము అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లని ఇక్కడ మూర్ఘులు అని అంటూ ఉన్నారు అది ఇక్కడ శంకర భగవత్పాదుల వారు వాడినటువంటి ఈ మూఢుడు అనేటటువంటి పదం వాళ్లని ఉద్దేశించి వాడారు ఇప్పుడు చెబుతూ ఉన్నారు సర్పత్వేన యథారత్ మూఢుడైనటువంటి వాడు అంటే జ్ఞానహీనుడైనటువంటి వాడు జ్ఞానం లేనటువంటి వాడు తాడని చూసి పావనుకున్నాడు అలాగే రైతత్వేన సుక్తిక ఇక్కడ ముత్యపు చెప్పని చూసి అది వెండి వెండి పాత్ర అని నిశ్చయించుకుంటున్నాడు అట్లాగే ఇక్కడ ఈ అజ్ఞాని అయినటువంటి వాడు ఇక్కడ మూర్ఖుడు అంటే అజ్ఞాని అని చెప్పుకున్నాం కదా ఈ అజ్ఞాని అయినటువంటి వాడు ఆత్మ కూడా దేహ రూపంలోనే ఉన్నది అని నిశ్చయించుకుంటూ ఉన్నాడు అంటే ఆత్మ అంటే దేహమే దేహము ఆత్మ రెండు ఒకటేను అని భావన చేస్తూ ఉన్నాడు అది ఇక్కడ జరుగుతూ ఉన్నది ఇలా ఈ ముర్ఘుడైనటువంటి వాడు అజ్ఞాని అయినటువంటి వాడు దేహము ఆత్మ ఈ రెండింటి మధ్యన తేడా అనేది ఏమీ కూడా లేదు రెండు ఒకటి అని భావన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ దేహము ఆత్మ రెండు ఒకటి కాదు అనేటటువంటి విషయాన్ని చెప్పాలి అంటే దేహం అంటే ఆత్మ కాదు దేహం అంటే నాశనం అయిపోయేటటువంటిది శాశ్వతమైనటువంటిది కానిది అశాశ్వతమైనటువంటిది ఈ మాట ఇక్కడ తెలియజేయాలి మనం అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నారు చూడండి తాడేప్పుడు కూడా పాము కాదు ముచ్చపు చెప్పేప్పుడు కూడా విండిగిన కాదు అలాగే ఈ శరీరము అనేది ఆత్మ కాదు మూర్ఘులు మాత్రమే ఈ శరీరాన్ని ఆత్మ అని అనుకుంటూ ఉన్నారు వాళ్ల కోసమే ఇక్కడ చెబుతూ ఉన్నారు ఈ మాట చెప్పడానికి దేహం అంటే ఆత్మ కాదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెబుతూ ఉన్నారు అన్నమాట ఇక్కడ ఏమిటా ఉదాహరణలు ఇవన్నీ కూడా మనం వరుసగా చూద్దాం చూడండి ఘటత్వే పృథ్వీ పటత్వేన తంతవ అంటే ఘట రూపంలో మట్టి అనేది మనకు కనిపిస్తూ ఉన్నది అలాగే పటము అంటే వస్త్రం వస్త్రం రూపంలో తంతువులు అంటే దారాలున్నాయి దారాలన్నీ కలిపి తీసుకొచ్చి మనం ఒక వస్త్రంగా నేసాం మట్టిని తీసుకొచ్చి ఒక కుండను తయారు చేశాం అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఘట రూపంలో మట్టి కనిపిస్తూ ఉన్నది వస్త్ర రూపంలో వీడికి ఈ దారాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మూర్ఖుడైనటువంటి వాడు ఏం చేస్తున్నాడు అంటే దేహ రూపంలోనే ఆత్మ ఉన్నది అని నిశ్చయం చేసుకుంటూ ఉన్నాడు అంటే వాడు ఏమనుకుంటున్నాడు మటితో కొండ తయారైంది అని అనుకోట్లా కుండతో మట్టి అనుకుంటున్నాడు వాడు ఈ వస్త్రంతో నూలు తయారైంది అని భావన చేస్తూ ఉన్నాడు అలాగే ఆత్మ అంటే శరీరమేనో అని నిశ్చయం చేసుకుంటున్నాడు ఎవరైనా కాదురా ఆత్మ అంటే శరీరం కాదు శరీరం కన్నా భిన్నమైనటువంటిది ఈ మాట చెప్పడానికి ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ భగవత్పాదుల వారు ఘటత్వే పృథ్వీ పడత్వేన తంతవహ వినితా విమూడేనా దేహత్వేన తదాత్మత అలా అనుకునేటటువంటి వాళ్లే ఈ దేహము అంటే ఆత్మ అనే భావన చేస్తూ ఉన్నారు తప్పించి ఇంకెవరూ కూడా అలా భావన చేయటం లేదు ఇంకో ఉదాహరణ చెప్తూ ఉన్నారు చూడండి ఈ దేహం అంటే ఆత్మ అని భావన చేసే వాళ్ళకి ఎలాంటి వాళ్లు అంటే ఇంకో ఉదాహరణ చెబుతున్నారు ఈ అజ్ఞానులు అనబడే వాళ్ళకి ఉదాహరణ చెప్తున్నారు ఇంకోటి కనకం కుండత్వేన తరంగేత్వేన వైజలం కనకం కుండత్వేనా అంటే పెట్టుకునే కుండలాలు ఈ కుండలాల రూపంలో బంగారాన్ని చూస్తూ ఉన్నారు అంటే బంగారంతోనే చివలకి పెట్టుకునే కుండలాలు అనేవి తయారు చేస్తారు అసలు కుండలం అంటే ఏమిటో తెలియాలి ముందు మనకి ఆడపిల్లలు చివలకి పెట్టుకునేటటువంటి వాటిని దిద్దులు అని అంటారు అలాగే ఇప్పుడు వాళ్ళు రకరకాలైనటువంటి ఆభరణాలు ఇవో ధరిస్తూ ఉన్నారు ఆ చెవలకి అయితే పండితులైనటువంటి వాళ్ళు మగవాళ్ళు చెవులకి పెట్టుకునేటటువంటివి కుండలములు అని అంటారు కుండలములు అని అంటారు వీటిని చెవలకి పెట్టుకుంటారు అవి అవి బంగారంతోనే తయారు చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఈ కుండలాల రూపంలో ఉన్నటువంటి బంగారాన్ని అంటే కొండలము అంటే బంగారంతో చేయబడినటువంటిది అని కానీ వీడు ఏమనుకుంటున్నాడు అంటే బంగారం ఉంటే కుండలం అనుకుంటున్నాడు బంగారం ఉంటే కొండలం కాదు బంగారంతో తయారు చేయబడింది కుండలం అలాగే తరంగత్వైన వైద్యలం సముద్రంలో అలలు అనేవి వస్తూ ఉంటాయి అలల లోపంలో ఉన్నటువంటి ఈ జలాన్ని చూసి అంటే జలము అంటే అలలే అనుకుంటున్నాడు వాడు సముద్రంలో గాలికి ఈ కూడా ఉవ్వెక్తుల ఎగసి వస్తుంది అవే అలలుగా వస్తాయి మనకి తరంగాలుగా వస్తాయి ఆ తరంగాలను చూసి జలము అంటే ఈ అలలేను అని నిశ్చయం చేసుకుంటున్నాడు ఇతడే బుద్ధిహీనుడు అజ్ఞాని అలాగే అజ్ఞానులైనటువంటి దేహ దేహరూపంలోనే ఆత్మ అనేది ఉన్నది అని నిశ్చయం చేసుకుంటున్నారా అంతేగాని దేహం అంటే ఆత్మ కాదు ఈ విషయాన్ని మళ్లీ చెప్పాడు అలాగే ఇంకో ఉదాహరణ చెప్తూ ఉన్నాడు చోరత్వేన యథాస్థాణువు జలత్వేన మరీచిక చిక మనం గతంలో చెప్పుకున్నాం చూడండి స్థానం చూసి దొంగవాడు అనుకున్నాము అన్నాం చీకట్లో ఒక పెద్ద రాయి కనిపించింది అక్కడ ఎవరో దొంగడచ్చి కూర్చున్నాడు అనుకున్నాం మనం ఈ ఉదాహరణ అనేది చాలా సార్లు చెప్పుకున్నాం మనం అలాగే ఇక్కడ ఈ చూరిని రూపాన్ని దొంగడి రూపాన్ని ఈ రాయిలో చూస్తున్నాడు వాడు జలం యొక్క రూపాన్ని ఎండమావుల్లో నిశ్చయిస్తూ ఉన్నాడు వీడు మూర్ఘుడు కాబట్టి ఏమంటారు వీడిని చెప్పండి ఎక్కడైనా చోరుడు అంటే ఎలా ఉంటాడు చీకట్లో ఓ పెద్ద ముద్దు అనేది కనిపించింది లేకపోతే ఓ పెద్ద రాయి అనేది కనిపించింది ఓ పెద్ద బండ కనిపించింది అది మనిట్లాగా కనిపిస్తుంది అంత మాత్రం చేత ఆ రెండు ఒకటేను అంటే ఎట్లా సరిపోతుంది అలాగే ఎండమావుల్లో నీరు ఉండదు నిజంగా చెప్పాలి అంటే కానీ ఎండమావుల్లో నీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ దేహమే ఆత్మ అని అనుకుంటూ ఉన్నాడు ఎండమావుల్ని చూసి నీరు అనే భ్రాంతి ఎలా పొందుతూ ఉన్నాడో ఎవరు పొందుతారు అజ్ఞాని పొందుతాడు ఎందుకనే అంటే ఎడారుల్లో సంచరించడానికి అలవాటు పడ్డటువంటి వాడు ఎవడూ కూడా ఎండమావల్ని చూసి అవి నీటి బుగ్గలు అని ఎవరూ భ్రమించరు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ జ్ఞానం అనేది ఉంది మరి ఎవరు ఈ బ్రహ్మపడతారు అంటే మరొకటి వాళ్లే భ్రమపడతారు ఎన్నికలంటే మనకి ఏడాది ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు అందుకని అక్కడ ఏవో ఉన్నాయో అనుకుంటాం అక్కడ నీళ్లు ఉన్నాయో లేదో మనకి తెలియదు అది నీటి బుగ్గలు అని మనం అనుకుంటాం అంటే మనం అజ్ఞానులం కాబట్టి అలాగే ఇక్కడ అజ్ఞాని అయినటువంటి వాడే వినిర్ణీతా విమూడేనా దేహత్వేన తదాత్మనా ఆ మూర్ఘుడైనటువంటి వాడే దేహం అంటే ఆత్మ అని భావన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ శరీరాన్ని చూసి ఇదే ఆత్మ అనుకునేటటువంటి వాడు నిజంగా మూర్గుడే కదా ఇదే మాటకి ఇంకో ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నాడు గృహత్వేనైవ కాష్టాన్ని ఖర్గత్వేనేవ లోహత కలపని ఇంటి రూపంలో చూస్తూ ఉన్నాడు ఖడ్గాన్ని ఇను రూపంలో నిర్ధారించుకునేటటువంటి మూఢులు మాత్రమే దేహాన్ని ఆత్మాన్ని నిర్ధారణ చేసుకుంటారు అని చెప్తూ ఉన్నాడు ఇల్లు కట్టాలి అంటే కలప అనేది అవసరం అంటే ఇల్లు కట్టడానికి కలప అనేది ఒక వస్తువు అంతేగాని కలపే ఇల్లు కాదు అలాగే కత్తి తయారు చేయటానికి ఇనుము అనేది కావలసినటువంటి ముడి పదార్థం అంతేగాని కత్తి అంటే ఇనుము అని మాత్రం కాదు ఇది వాడి మూర్ఖత్వం అలాగే ఆత్మకి దేహంతో సంబంధం ఉన్నప్పటికీ దేహం అంటే ఆత్మ అని మాత్రం కాదు ఆత్మకి దేహంతో సంబంధం ఉంది అంతవరకే అంతేగాని దేహం అంటే అని మాత్రం కాదు ఈ విషయాన్ని ఇక్కడ చాలా వివరంగా చెప్పారు దేహము అంటే ఆత్మ కాదు దేహం వేరు ఆత్మ వేరు ఈ ఆత్మకి దేహము అనేది ఆవాసమైంది అంటే ఆత్మ ఉండటానికి ఒక గృహం లాంటిదే ఈ దేహము ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ రకంగా మిథ్యాజ్ఞానం గనక కలిగి ఉన్నట్లయితే దానివల్ల ఎటువంటి వ్యతిరేకమైన నిర్ణయాలు వస్తాయి అనేటటువంటి విషయం ఇప్పటిదాకా చెప్పుకున్నాం మనం అయితే దీనికి కారణం ఏమిటి ఎందుకు వస్తోంది ఇదంతా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు చూడండి యథావృక్ష విపర్యాసో జలాద్భవతి కర్షిచితూ అంటే మనం ఒక చెరువు దగ్గరికి వెళ్ళామనుకోండి చెరువు అనేది చాలా స్థిరంగా ఉంది చెరువులో నీళ్లు ఏమాత్రం కదలక లేకుండా అలా స్వచ్ఛంగా అట్లా ఉన్నాయి ఆ చెరువును చెట్టు ఉంది ఈ చెట్టు అంతా కూడా చెరువులో కనిపిస్తూ ఉంటుంది మనకి ఎందుకనంటే చెరువులో ఉన్నటువంటి నీళ్లు అద్దంలాగా అలా ఉన్నాయి కదలకుండా ఉన్నాయి మళ్ళీ కదిలితే కనిపిస్తుంది అందుకని కదలకుండా ఉన్నాయి కదలకుండా ఉన్నటువంటి నీటిలో దాని పక్కన ఉన్నటువంటి ఆ వృక్షం యొక్క ప్రతిబింబం అనేది కనిపిస్తోంది అలా కనిపించేప్పుడు ఈ చెట్టు అలా కనిపిస్తుంది కింద కాండం పైన ఈ ఆకులు కొమ్మలు రెమ్మలు అలా కనిపిస్తుంది చెట్టు తలకిందులుగా కనిపిస్తుంది అలాగే మానవుడు అజ్ఞానం కారణంగా ఆత్మలో దేహభావాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ నిజంగా కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ చెట్టు అనేది నీళ్ళల్లో లేదు అందులోనూ తలకిందులుగా లేదు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంతే అలా కనిపిస్తడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ నీరు అంతే తప్పించి చెట్టులో ఏ రకమైనటువంటి మార్పు కూడా లేదు అలాగే అజ్ఞానం కారణంగా మానవ దేహమే ఆత్మ అనేటటువంటి భ్రాంతి కలుగుతూ ఉన్నది ఏ రకమైనటువంటి మార్పు లేనటువంటి నిత్యము సత్యము పవిత్రము అయినటువంటి ఆత్మ అజ్ఞానం కారణంగా వివిధమైనటువంటి రూపాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉన్నారు అలా చెప్పడానికి మళ్లీ కొన్ని ఉదాహరణలు అనేవి మనకి చూపిస్తూ ఉన్నారు ఏమిటా ఉదాహరణలు మనం ఓడలో ప్రయాణం చేస్తున్నాం లేదా రైల్లో ప్రయాణం చేస్తున్నాం కార్డలో కారులో ప్రయాణం చేస్తున్నాం ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే సమస్తమైనటువంటి పదార్థాలు పక్కన ఉన్నవన్నీ కూడా నడిచి వెళ్లిపోతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి చూడండి మనకి రైల్లో కూర్చున్నాం రైలు వెళ్లిపోతోంది కానీ రైలు వెళ్లిపోతోంది అని మనం అనుకో ఎందుకంటే మనం కదలంటలా మనం స్థిరంగా కూర్చున్నాం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా కదిలి వెళ్లిపోతోంది నడిచి వెళ్లిపోతోంది అని మనం భావన చేస్తూ ఉంటాం అలా విడుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది అలాగే అజ్ఞానం వల్ల మానవుడికి ఆత్మ ఎందే దేహము అనేటటువంటి భావన కలుగుతోంది అంటే ఆత్మే దేహము అనేటటువంటి భావన కలుగుతోంది ఇంకా చెతూ ఉన్నారు యదా విధాశుభ్రే దోషాద్భవతి కశ్యచితూ తద్వదాత్మనిదేహత్వం కామెరులు వచ్చినటువంటి వాడికి చరాచర జగత్తంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది ఇది మనకి సామెత పచ్చ వచ్చిన వచ్చినవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అనే సామెత అలా వాడికి ఏ రకంగా పసుపు రంగులో కనిపిస్తుందో ఈ లోకం అట్లాగే అంటే వాడికి అజ్ఞానము అనేది ఉంది అక్కడ దోషం వల్ల కనిపిస్తోంది అలాగే ఇక్కడ కూడా అజ్ఞానము అనేటటువంటి దోషం వల్ల ఆత్మ ఎందు దేహ భావన అనేది కలుగుతూ ఉన్నది ఆత్మ అంటే దేహమేను అని వీడు భావన చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు ఈ శ్లోకంలో ఇక్కడ అలాగే ఇంకా అంటూ ఉన్న చూడండి చట్టర్భ్యాం భ్రమశీల అంటే ఇక్కడ నేత్ర రోగం కారణంగా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అంటున్నారు చట్టుర్భ్యాం భ్రమశీలాఖ్యాం సర్వం భాటి భ్రామకం అంటే ఇక్కడ కంటి రోగం కారణంగా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అని మనకు కనిపిస్తూ మనకు అనిపిస్తూ ఉన్నది మనకు కళ్ళు తిరుగుతున్నాయి మనకు కళ్ళు తిరుగుతుంటే చరాచర జగత్తంతా కూడా నిజంగానే తిరుగుతూ ఉన్నదే అని అనిపిస్తుంది మనకి జగత్తంతా కూడా తిరుగుతూ ఉన్నట్టే తెలుస్తుంది మనకి కానీ నిజంగా జగత్తు అనేది ఏం తిరగట్లేదు మన పక్కన ఉన్నటువంటి వస్తువులు ఏమాత్రం కూడా అటు ఇటు తిరగటం లేదు అదేం జరగటం లేదు కాని మన కళ్ళు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇదంతా తిరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే కళ్ళల్లో ఉన్నటువంటి దోషం వల్ల ఈ జగత్తులో దోషం కనిపిస్తూ ఉన్నది అట్లాగే అజ్ఞానము అనేటటువంటి దోషం వల్ల ఆత్మే దేహము అనేటటువంటి విషయము అనేది భావన చేస్తూ ఉన్నాడు తద్వారా దేహత్వం నిజత్వం అజ్ఞాన యోగత అజ్ఞానము అనేటటువంటి దోషం వల్లనే ఈ చరాచర జగత్తంతా కూడా అంటే ఆత్మస్వరూపమైనటువంటి ఆత్మ అనేది ఈ దేహమేను అని భావన చెప్తున్నాడు ఆత్మ అంటే దేహము అని అనుకుంటూ ఉన్నాడు అలాగే అలాతం భ్రమణైన వర్తలం భాతి సూర్యవతు అలాతము అంటే మణుతో ఉన్నటువంటి కట్టె కొరివి ఆ కొరివి తాడుగట్టాం మనం కట్టి దాన్ని గిరా 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 తిప్పుతాం ఎందుకు తిప్పుతాము అంటే గత కాలంలో దీపావళి పండగ వచ్చినప్పుడు పూలా పట్టాలు అని చెప్పేసి కాలుస్తూ ఉండేవాళ్లు ఎవరైనా బాగా పెద్దవాళ్లు కనుక ఉన్నట్లయితే ఈ విషయాలు తెలిస్తే చూడండి ఇవన్నీ నేను కూడా పుట్టక ముందు జరిగినటువంటి విషయాలు అంటే ఒక కర్ర తీసుకొచ్చి దానికి బాగా పేడ రాచి బాగా ఎండబెట్టేసేవాళ్లు ఎండిన తర్వాత మళ్లీ పేడలో ముంచి మళ్లీ ఎండబెట్టేవాళ్లు మళ్లీ పేడలో నుంచి మళ్లీ ఎండబెట్టేవాళ్లు ఇలా బాగా దాన్ని ఎండబెడుతూ ఉండేవాళ్లు దీపావళి పండుగ వస్తోంది అంటే ఒక రెండు నెలల ముందు నుంచి ఇవన్నీ కూడా ఇట్లా ఎండబెడుతూ ఉండేవాళ్లు ఆ పండగ రోజు సాయంత్రం ఈ పేడ రాచినటువంటి కర్ర పొయ్యిలో పెట్టేవాళ్లు ఈ పేడంతా అంటుకునేది అంటే నిప్పుతో కాలేది ఇప్పుడు ఆ కర్రకి వెనక వైపున కాలు కట్టి దాన్ని పట్టుకుని గిరా 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 తిప్పుతూ ఉండేవాళ్ళు దాని పూలాపటము అనేవాళ్ళు ఇలా తిప్పినప్పుడు ఏమవుతుంది ఈ గాలికి ఆ మండుతూ ఉన్నటువంటి ఆ కర్ర ఉంది కదా ఆ కర్ర నుంచి నిప్పురెవ్వలు అలా ఎగురుతూ ఉంటాయి ఆ నిప్పు అనేది ప్రజ్వరిల్లుతూ ఉంటుంది ప్రజ్వరిల్లుతూ ఒక అగ్ని వలయము అనేది ఏర్పడుతుంది ఇది ఇక్కడ అలాతము అంటే మండుతో ఉన్నటువంటి కొరివి ఆ కొరివిని కనుక చేత్తో పట్టుకుని మనం గిరా గిరా తిప్పుతున్నాం అనుకోండి అగ్ని వలయము అనేది ఏర్పడుతుంది అందుకే చెబుతూ ఉన్నాడు అలాతం భ్రమణైన వర్తలం భాత సూర్యవతు ఈ మండుతో ఉన్నటువంటి కట్టెని కనుక మనం గిరా గిరా తిప్పుతూ ఉంటే వర్తలం భాతి సూర్యవతు సూర్యులాగా అది గుండ్రంగా ఉండి ఆ ఆ వృత్తులాకారంలో అది ప్రకాశిస్తూ ఉంటుంది ఇది నిజంగా సూర్యుడా కాదు ఇది నిజంగా ఇక్కడ వర్తులాకారం అనేది ఉందా లేదు కానీ ఆ కొని గిరా 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 తిరుగుతూ ఉన్నప్పుడు చూసేటటువంటి వాడికి ఇది భ్రమ కొలుపుతుంది మనకి అది నిజంగా ఒక వర్తులాకారంలో ఉన్నటువంటిది అగ్ని గోళంలాగా భ్రమ అనేది కలిగిస్తుంది అది జరిగేది ఇక్కడ అలాగే అజ్ఞానం వల్ల ఆత్మ అంటే దేహము అని చెప్పేసి భావన చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ మండుతూ ఉన్నటువంటి కట్టెని తిప్పుతూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ వర్త్వాకారం అగ్ని చక్రము అనేది ఉంది ఈ అగ్ని చక్రం ఇది ఎలా అయితే లాగా కనిపిస్తూ ఉన్నదో అలాగే ఇక్కడ అంటే అక్కడ చక్రము అనేది ఉన్నది అబద్దం అక్కడ అగ్నిచక్రం అనేది ఏం లేదు ఉన్నటువంటిది కొరి ఓటే దాన్ని ఎలా అయితే అది అగ్నిచక్రము అని చెప్పేసి భ్రమిస్తున్నాడు అట్లాగే ఇక్కడ తద్వద్ ఆత్మని దేహత్వం అజ్ఞాన అజ్ఞానయోగత అలాగే అజ్ఞానం వల్ల ఆత్మ అంటే దేహము దేవుడి యొక్క బుద్ధికి తోస్తూ ఉన్నది ఇలాగే భావన చేస్తూ ఉన్నాడు అంతేకాదయ్యా ఇంకొక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు స్వామి మహత్వే సర్వ వస్తువునాం అణుత్వం యోతి దొరత అంటే ఎంత పొద్దు ఎంత పెద్ద పెద్ద వస్తువులైనా సరే దూరం నుంచి చూస్తే చాలా చిన్నవిగా కనిపిస్తాయి మనకి చెప్తూ ఉన్నాడు చూడండి కొండ అద్దం ఉంది కొంచెమై నిల్వదా అద్దంలో కనుక చూసినట్లయితే అంత పెద్ద కొండ చాలా చిన్నదిగా కనిపిస్తుంది మనకి అలాగే దూరంగా ఉన్నటువంటి వస్తువులు కనుక చూసినట్లయితే మనకి చాలా చిన్నవిగా కనిపిస్తాయి మరి నిజంగా చిన్నవే కాదు చాలా పెద్దవి అయినప్పటికీ వాటికి మనకే ఉన్నటువంటి దూరాన్ని బట్టి అవి చాలా చిన్నగా కనిపిస్తాయి అట్లాగే ఇదంతా కూడా ఎందుకు జరుగుతోంది అంటే అజ్ఞానము మనం చిన్నమని భావన చేసినట్లయితే ఇది అజ్ఞానం అవుతుంది దూరంగా కనిపించే వస్తువు చిన్నదిగా కనిపిస్తోంది కాబట్టి చిన్నగా ఉన్నది అని భావన చేస్తే ఇది అజ్ఞానం అవుతుంది అట్లాగే ఇటువంటి అజ్ఞానం కారణంగానే మానవుడు ఆత్మలు దేహభావంతో చూస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఆ తర్వాత చెప్తూ ఉన్నాడు చూడండి భూతద్దము లేదా సూక్ష్మదర్శిని వీటిల్లో గనక మనం చూసినట్లయితే చాలా చిన్న చిన్నవైనటువంటి వస్తువులు కూడా పెద్ద పెద్దగా కనిపిస్తాయి ఈ మైక్రోస్కోప్ లో గనక మనం చూసినట్లయితే లేదా ఓ టెలిస్కోప్ లో నుంచి చూసినట్లయితే బైనాక్రోన్స్ లో నుంచి చూసినట్లయితే చాలా దూరాన్ని ఉన్నటువంటి వస్తువులు కూడా మనకి స్ఫుటంగా కనిపిస్తాయి చిన్న చిన్న వస్తువులు కూడా పెద్ద పెద్దగా కనిపిస్తాయి అవి నిజంగా పెద్దవే కాదు ఒకవేళ వాటిని చూసి అవి చాలా పెద్ద వస్తువులు అని మనం భ్రమ చెందినట్లయితే ఇది కేవలం మన అజ్ఞానం అవుతుంది భూతద్దంలో ఒక వస్తువుని చూసి చాలా పెద్దగా ఉన్నది అని అనుకుంటే అది పెద్దగా ఉంటుందా ఉండదు అలా ఉంటుంది అనుకోవడం మన అజ్ఞానం అట్లాగే తద్వద్ ఆత్మ నిరేహత్వం పశ్చిత్ అజ్ఞాన యోగత అలాగే అజ్ఞానంతో చూడటం వల్ల ఆత్మలో దేహభావము అనేది కనిపిస్తూ ఉన్నది అజ్ఞానంతో చూస్తున్నావు కాబట్టి ఆత్మలో దేహభావము అనేది కనిపిస్తూ ఉన్నది ఇంకా చెప్తూ ఉన్నాడు జలత్వం వా జలభూమోహి కాచత అంటే నున్నగా అద్దంలాగా సదునుగా చేయబడినటువంటి అలాంటి నేల అంటే నున్నగా ఉన్నటువంటి లేదా లేదా అద్దము నున్నగా ఉన్నటువంటి నేల లేకపోతే అద్దం దీని మీద నుంచి చూసినప్పుడు దాని మీద గనం పరికించి గనక చూస్తే నీళ్లున్నట్టుగా కనిపిస్తాయి మనకి ఎందుకని అంటే అది నున్నగా ఉన్నది కాబట్టి కదలకుండా స్వచ్ఛంగా ఉన్నటువంటి నీటి పై భాగం అంతా కూడా చూడండి మనకి లాగా కనిపిస్తుంది ఇందాకే చెప్పుకున్నాం మనం చెరువు పక్కన చెట్టుంది చెరువులో నీళ్లు గన కదలకుండా ఉన్నట్లయితే చెట్టు యొక్క ప్రతిబింబము అనేది నీళ్లలో కనిపిస్తుంది అన్నాం మనం అలాగే అద్దం కనుక చూసినట్లయితే అద్దం పైన నీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి ఇది ఏమిటి అంటే ఇది మన యొక్క భ్రమ భ్రాంతి నీరు అర్థంలాగా లేదా అర్థం నీరులాగా కనిపించడానికి కారణం ఏమిటి అంటే పూర్తిగా మన యొక్క భ్రమ అలాగే తద్వద్ ఆత్మనిదేహత్వం అజ్ఞాన యోగత అజ్ఞానం వల్ల ఆత్మ దేహ భావన అనేది కలుగుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు భగవత్పాదుల ఇక్కడ ఇంకా చెబుతూ ఉన్నారు చూడండి యద్వద్ అగ్నవ మణిత్వం హి మణవ వర్ణిత తప్పు అంటే మానవుడు కణాన్ని చూసి ఇదేదో ఎర్రగా మండుతూ ఉన్నది నిప్పు అటువంటి ఎర్రగా మండేటటువంటి నిప్పు చూసి మణి అనుకోవచ్చు ఎందుకంటే మణి అనేది ఎర్రగా ఉంటుంది పద్మరాగాలు ఎరుపు కాంతిలో తళ మెరుస్తూ ఉంటాయి అందుకే అక్కడ చెప్తారు చూడండి శ్రీరామచంద్రుడు ఆ విల్లు ఎక్కడానికి వచ్చినప్పుడు శివధనుర్భంగం సమయంలో ఆ శివధనస్సుకు ఎర్రటి మణులు పొదిగి ఉన్నాయట అలా ఎర్రటి మణులు పొదిగి ఉన్నటువంటి ఆ ధనుస్సు మణుల యొక్క కాంతితో మెలా మెలా మెరుస్తూ ఉన్నది ఆ మెరుస్తూ ఉన్నటువంటి ధనస్సు ఎలాగ ఉన్నదిట అంటే శౌర్య బల పరాక్రమాలతో తనను ఎత్తటానికి ఆ విల్లు ఎత్తాలి అని చెప్పేసి స్వయంవరానికి వచ్చారు ఈ రాజులు రాజులు అందరూ కూడా రాకుమారులు అందరూ కూడా వాళ్ల యొక్క బలము పరాక్రమము అనేటటువంటి ఆ ఆహుతులన్నీ మింగుతూ ఉన్నటువంటి అగ్నిహోత్రుడు జ్వలిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది ఆ ధనస్సు అని అంటాడు అక్కడ చూడండి ఈ మణులు అనేటటువంటివి ఈ మణుతో ఉన్నటువంటి నిప్పు అనేది మణిలాగా కనిపించవచ్చు లేదా మణి అనేది నిప్పులాగా కనిపించవచ్చు ఎందుకని అంటే ఇది మన భ్రమ నిప్పు కనికను చూసి ఎర్రగా ఉన్నటువంటి నిప్పు కనికను చూసి పొరపాటున మనం మణి అనుకోవచ్చు లేదా మణిని చూసి నిప్పు అనుకోవచ్చు ఇది మన భ్రమ అదేవిధంగా తద్వద్ ఆత్మ నిజయత్వం పశ్చాత్ అజ్ఞాన ఇటువంటి భ్రమ వల్లనే ఇటువంటి అజ్ఞానం వల్లనే ఆత్మనే దేహంగా భ్రమిస్తూ ఉన్నాడు ఇది ఎక్కడైనా జరుగుతుందా జరుగుతుంది ఎందుకు జరగదు జలాశయంలో అటువంటి మణులను చూసే నిజంగా అక్కడ జలాశయం అనేటటువంటిది లేదు అటువంటి మణులు పొదిగినటువంటి ఆ ప్రాంతాన్ని చూస్తే ఇదేదో జలాశయము అనుకుని సూర్యధన సార్వభౌముడు తాను కట్టుకున్నటువంటి బట్టలు పైకి లాక్కుని అందులో దిగాడు తీరా చూస్తే అందులో ఏమీ కూడా నీరు లేదు ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత నిజంగా నీరు ఉన్నటువంటి చోట ఇది కూడా ఇందాగటిదానిలాంటిదే అనుకుని చెప్పేసి మామూలుగా దిగాడు అందులో కాలుదారి పడ్డాడు అదే మైసభ కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇది ఎందుకనే అజ్ఞానము అటువంటి అజ్ఞాన భావనతోనే ఆత్మనే దేహంగా భ్రమిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు మేఘాలు ఆకాశంలో పరిగెడుతూ ఉన్నప్పుడు మన ఈ చంద్రుడు పరిగెడుతున్నాడు అని మనం అనుకుంటాం నిజంగా చంద్రుడు అనేవాడు ఎక్కడా కూడా ఆకాశంలో పరిగెత్తటం లేదు మేఘాలు పరిగెడుతూ ఉన్నాయి చంద్రుడు పరిగెడుతున్నాడు అని అనుకోవటం అనేది మన భ్రాంతి అలాగే తద్వద్ ఆత్మనిదేహత్వం పశ్చిత్ అజ్ఞానయోగత అజ్ఞానం వల్ల ఆత్మ దేహ దేహభ్రాంతి అనేది కలుగుతూ ఉన్నది అంతేకాదయ్యా ఒక్కొక్కప్పుడు మోహం వల్ల దిగ్భ్రమ అనేది కలుగుతుంది అంటే మనం కొత్త చోటుకి వెళ్ళాం అందులో రాత్రిపూట అసలే కొత్త చోటు ఎటువే పెళ్లాలో తెలియదు అందులో రాత్రిపూట అటువంటి సమయంలో తూర్పేటో పడవరేటో తెలియదు మనకి ఎందుకని అంటే సూర్యుడు ఎదు ఎటువైపు ఉదయిస్తే అటువైపు తూర్పు అని తెలుస్తుంది పగటిపూట అయితే ఆ సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి తూర్పేటో పడవరేటో తెలుసుకుంటాం మనం కానీ రాత్రిపూట ఏది తూర్పు ఏది దక్షిణమో ఏది ఉత్తరమో మనకేం తెలియదు అదే దిగ్భ్రమ అంటే దిగ్భ్రమ చెందాడు దిక్కులని భ్రమించాడు అంటే ఎటువైపు పెళ్లాలో తెలియలేదు ఆ దిక్కుల్ని బట్టే నడిచేవాడు పూర్వకాలంలో మానవుడు అది దిగ్భ్రమ చెందటం అంటే అలా జరుగుతుంది ఒక దిక్కును చూసి ఇంకో దిక్కు అని అనుకుంటాడు అట్లాగే అజ్ఞానం కారణంగా తద్వ ఆత్మ పశ్చత్ అజ్ఞాన యోగత కేవలము అజ్ఞానం వల్లనే ఈ రకంగా ఆత్మలో దేహ భావన అనేది కలుగుతున్నది అని చెప్తూ ఉన్నాడు ఇంకా అంటూ ఉన్నాడు చూడండి యథాశీ జలేభాతి చంచలత్వేతూ నీళ్లలో చంద్రుడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ నీరు క్రమంగా చిన్నగా కదులుతూ ఉన్నదనుకోండి అప్పుడక్కడ చంద్రుడు కూడా కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తాడు కానీ నిజంగా చంద్రుడు అనేవాడు కదలడు కదులుతూ ఉన్నది ఇక్కడ నిజంగా నీళ్లే కాని ఈ నీరు కదలటం వల్ల ఆ నీరు బాగా కదిలినట్లయితే అప్పుడు చంద్రుడు కూడా మనకేం కనబడదేను అందుకని కొద్దిగా కదులుతూ ఉంటే చంద్రుడు కూడా కొద్దిగా కదులుతూ ఉంటాడు ఇది మనం భావన చేయడం మన యొక్క అజ్ఞానం వల్ల చంద్రుడు కదులుతున్నాడు అని అనిపిస్తుంది మనకి కదిలేదు నీరే అయినప్పటికీ చంద్రుడే కదులుతున్నాడు మనం భావన చేస్తాం అట్లాగే తద్వదాత్మని దేహత్వం అజ్ఞాన యోగత అజ్ఞానం వల్ల ఇలా భావన చేయటం వల్లే మనకి ఈ ఆత్మ అంటే దేహము అనేటటువంటి భ్రాంతి అనేది కలుగుతూ ఉన్నది మరి ఈ భ్రాంతి అనేది ఎలా పోతుంది ఇప్పుడు ఇన్ని ఉదాహరణ చెప్పారు మీరు ఆత్మ అంటే దేహమేను అని అనుకుంటున్నారు అన్నారు ఆత్మ అంటే దేహం కాదు అని చెప్తున్నారు మీరు ఇదంతా భ్రాంతి అంటున్నారు ఈ భ్రాంతి అనేది ఎలా పోతుంది ఇది మనకు వచ్చే అనుమానం దానికే ఇప్పుడు చెప్తూ ఉన్నాడు అవిద్య అనేటటువంటిది కారణమయ్యాయి ఇక్కడ ఈ అవిద్య కారణంగానే ఆత్మ ఎందు దేహము అనేటటువంటి ఈ ధ్యాస అనేది కలుగుతోంది ఆత్మ అంటే దేహమేను అనేటటువంటి ఈ భ్రమ అనేది కలుగుతోంది నీకు మరి ఈ భ్రమ అనేది ఎప్పుడు పోతుంది అంటే జ్ఞానం కలిగిన వెంటనే ఈ భ్రమ అనేది తొలగిపోతుంది ఈ భ్రమ అనేది ఎప్పుడైతే తొలగిపోయిందో ఆత్మ ఆత్మకస్తా పరమాత్మలో లీనమైపోతుంది ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అనేటటువంటి భావన అనేది నీకు పోతుంది ఇంకేముండదు ఆత్మ వేరు పరమాత్మ వేరు అనేటటువంటి భావన పోతుంది అంటే ఇంక మీలేదేటప్పుడు పరమాత్మ ఒక్కటే ఆత్మ అంటే ఒక పదార్థము అనేది కాదు అని తెలుస్తుంది వస్తువు అనేటటువంటిది మానసికంగా మనం సృష్టించుకుంటూ ఉన్నటువంటిది మనం సృష్టించుకుంటున్నటువంటి దానికి ఎప్పుడైనా సరే నాశనం అనేది ఉంది ఎందుకంటే జన్మించినటువంటి ప్రతిదీ కూడా మరణించి తీరుతుంది ఇదే మనకి సూత్రం పుట్టినటువంటిది ప్రతిదీ కూడా జరుగుతుంది ఆత్మ అనేది పుట్టక లేనటువంటిది అది నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది అది ఆత్మ అనేది నిత్యము అనేటటువంటి మాట మనకి తెలియంగానే ఇదే మనకి ఇక్కడ జ్ఞానం కలగటము అంటే మిగిలినటువంటి భ్రమలు అనేవి ఏవి కూడా ఉండదు ఇంకా అజ్ఞానం అనేది ఎప్పుడు పోతుంది అంటే జ్ఞానం కలంగానే అజ్ఞానం పోతుంది అజ్ఞానం పోతేనే జ్ఞానం అనేది కలుగుతుంది రెండు ఒకేసారి వస్తాయి జ్ఞానం వస్తుంది అజ్ఞానం పోతుంది దీపం వెలిగించంగానే చీకటి పారిపోతుంది మరి దీపం వెలిగించడం చీకటి పారిపోవడం రెండు ఒకేసారి జరుగుతాయి ఇక్కడ ముందు చీకటి పారిపోతే దీపం వెలిగిస్తామా చీకటి పారిపోతే ఇంకా దీపం ఎందుకు దీపం వెలిగించిన తర్వాత చీకటి పారిపోతుందా దీపం వెలుగుతూ ఉండగానే దీని యొక్క కాంతితో పాటే చీకటి కూడా బయటికి వెళ్లిపోతూ ఉంటుంది దీపం కాంతి పెద్దదయ్యే దగ్గర నుంచి కాంతి ఈ చీకటి అనేది పూర్తిగా వెళ్లిపోతుంది పూర్తిగా పారిపోతుంది అలాగే జ్ఞానము అనేది నీకు సమపార్జన అవుతూ ఉంటే అజ్ఞానము అనేది కొద్ది కొద్దిగా బయటికి వెళ్లిపోతూ ఉంటుంది ఎప్పుడైతే అజ్ఞానము అనేది పూర్తిగా బయటికి వెళ్లిపోయిందో అప్పుడు నీకు తెలుస్తుంది దేహం అంటే ఆత్మ కాదు ఆత్మ అంటే దేహం కాదు ఈ విషయాలు నీకు పూర్తిగా తెలిసిపోతాయి ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ స్వరూపం ఒకటే ఎప్పుడైతే నీకు ఈ విషయం తెలిసిందో జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే అయిపోతాయి అదే సాహిత్యం అదే మోక్షం అదే పరమపదం అదే ముక్తి అదే కైవల్యం నువ్వు ఎన్ని పదాలతో పిలిచినప్పటికీ అదే నీకు పరమావధి అటువంటి చిత్రం ఇంకా భ్రమలు అనేవి ఏవి కూడా ఉండవు తావర జంగమాత్మకమైనటువంటి జగత్త కూడా ఆత్మస్వరూపమే అని తెలుసుకోవటంతోనే నీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భావాలు అన్నీ కూడా లయమైపోతాయి ఇక అటువంటి స్థితిలో ఏ భావమూ ఉండదు ఏ మానసిక ప్రక్రియ పనిచేయదు అటువంటి స్థితికి వెళతావు నువ్వు సమాధి స్థితిలో దీన్నే మనం చెప్పుకున్నాం నిర్వికల్ప సమాధి అని చెప్పాం రాజయోగంలో అటువంటి ఏది పని చేయనటువంటి ఆ స్థితిలో ఇంకా దేహమే ఆత్మ అనేటటువంటి భావన అనేది నీకుండదు ఎందుకని అంటే ఇక్కడ సమస్తమైనటువంటి భావాలు కూడా లయమైపోయినాయి ఎప్పుడు జగత్తంతా పరమాత్మ స్వరూపం ఇక్కడ పరమాత్మ స్వరూపం తప్పించి ఏది లేదు అనేటటువంటి విషయంలో తెలుసుకున్నావు నీకింక ఆలోచనలు లేవు భావాలు లేవు అన్ని లయమైపోయినాయి మనసు కూడా పనిచేయనటువంటి స్థితికి వెళ్ళిపోయినావు ఇంకా ఏ ఆలోచన లేకపోతే దేహమే ఆత్మ అని చెప్పేసి నువ్వు ఇంకా ఆలోచిస్తావా ఆలోచించవు అటువంటి సమయంలో నీకు ఈ జ్ఞానము అనేది ఏమాత్రము కూడా ఉండదు అనే విషయాన్ని ఇక్కడ శంకర భగవత్పాదుల వారు మనకి చాలా గట్టిగా చెబుతూ ఉన్నారు చూడండి జ్ఞానము అనేది అక్కడ ఉండదు అజ్ఞానం అనేది ఉన్నంత వరకే మనిషి ఆత్మలో దేహభావాన్ని చూడగలుగుతాడు జ్ఞానోదయం అనేది ఎప్పుడైందో అప్పుడు సమస్తమైనటువంటి భేదభావాలు కూడా పూర్తిగా కరిగిపోయి ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తులో ఉన్నటువంటివన్నీ అంటే చలనమున్నవి చలనము లేనివి ప్రాణమున్నవి ప్రాణము లేనివి అయినటువంటి అన్ని చరాచర జగత్తులో ఉన్నటువంటి వస్తువులు జీవరాశి చెట్లు చేమలు అన్ని కూడా ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి ఉన్నదని చెప్పుకున్నాం ఇదంతా కూడా ఈ సమస్తము కూడా ఆత్మస్వరూపమే అంటే పరమాత్మ యొక్క స్వరూపమే అయి ఇప్పుడు మిగిలేదేమిటి అంటే అద్వితీయమైనటువంటి ఆత్మ ఒక్కటే మిగులుతుంది ఇంకా అటువంటి స్థితిలో ఈ శరీరము అనేటటువంటిది ఏమీ కూడా ఉండదు అన్నీ పోయినాయి మిగిలింది ఒక్కటే ఆత్మ అందుకే ఆ స్థితిలో దేహము అనేటటువంటి ఈ ఆలోచనే ఉండదు ఈ భ్రాంతే ఉండదు మరి అటువంటప్పుడు శరీరాన్ని ఇంకా ఆత్మగా భావించేటటువంటి అవకాశం కూడా ఉండదు అందుకే ఇలాగనక ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఈ సాధకుడు కాస్త మహాజ్ఞాని అయ్యాడు జ్యోతిస్వరూపుడయ్యాడు ఇప్పుడు చెబుతూ ఉన్నాడు ఈ శంకర్ భగవత్పాదుల వర్స్యండి ఓ మహాజ్ఞాని ఇంతవరకు ఈ సాధన చేసినటువంటి ఓ మహాపురుషుడా ఈ విధంగా స్వరూపాన్ని నిరంతరము గనక నువ్వు ధ్యానం చేసినట్లయితే నీ కర్మలు అంతటినీ కూడా అన్నింటినీ కూడా అనుభవిస్తూ నువ్వు కాలం గడుపు నువ్వు ఇలాగే పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేయి అలా ధ్యానం చేస్తూ కర్మని అనుభవిస్తూ ఇలా కాలం గడుపు నీ జీవితాన్ని గడిపే నువ్వు ఏ రకంగానూ కూడా ఉద్విగ్నడవి కావద్దు నువ్వు దుఃఖించవద్దు ప్రారంభ కర్మ అనుభవానికి నువ్వు బాధపడటం కాని దుఃఖించటం కాని ఏమీ చేయద్దు ఎందుకని అంటే కర్మని అనుభవించటము అనే తప్పనిసరి ఎవరైనా సరే కర్మని అనుభవించి తీరాలి కాబట్టి ఓ సాధ కూడా ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పినట్టుగా నువ్వు సాధన చెయ్యి నువ్వు ఇలాగే భావన చెయ్యి నువ్వు చేసుకున్నటువంటి ఆ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తూ అలా కాలం గడిపే నువ్వు దుఃఖించద్దు ఎందుకు దుఃఖిస్తూ ఉన్నాడు మోక్షం పొందలేకపోయాను అని దుఃఖిస్తూ ఉన్నాడు కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తోంది అని దుఃఖిస్తున్నాడు అందుకే భగవత్పాదులు వారు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎవరి చేసినటువంటి కర్మని వాళ్లు అనుభవించి తీరాలి కర్మ ఫలాన్ని అనుభవించి తీరాలి ఇందులో అనుమానం అనేది ఏం లేదు కాబట్టి నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించు ఏమాత్రము చింతించవద్దు ఈ ప్రారబ్ధ కర్మని అనుభవించడానికి బాధపడటం గాని దుఃఖించడం గాని నువ్వు ఏమీ చేయొద్దు ఎందుకని అంటే కర్మానుభవము అనేది అందరికీ కూడా తప్పనిసరి అయినటువంటిది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఇక్కడ కర్మ అని అంటే మూడు రకాలైనటువంటి కర్మలు కనిపిస్తాయి సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అని మూడు రకాలైనటువంటి కర్మలు కనిపిస్తాయి మనకి ఈ మూడు రకాలైనటువంటి కర్మలు ఏమిటో ఒక్కసారి చూద్దాం మనం ఎందుకనంటే లేకపోతే కర్మ అనేటటువంటి దాని మీద అందరికీ అనుమానం వస్తుంది కర్మ అంటే మనం చేసినటువంటి పని ఇప్పుడు పని వల్ల వచ్చే ఫలితం ఏదైతే ఉందో దాన్ని ప్రతి కూడా ప్రతి మానవుడు కూడా అనుభవించి తీరాలి అందుకే చెప్పాం మనం చేసినటువంటి పాప పుణ్యాలు మనం చేసినటువంటి కర్మల వల్లే పాపము పుణ్యము అనేవి మనకు వస్తాయి ఈ పాపపుణ్యాలకి స్వర్గ నరకాలన్నీ కూడా పైన అనుభవించి కర్మఫల శేషాన్ని అనుభవించడం కోసమే మానవుడు ఈ లోకంలో మళ్ళీ జన్మిస్తున్నాడు అని చెప్తా ఉన్నాం ఈ కర్మఫల శేషం అంటే అసలు ఈ కర్మ అనేది ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది ఏమిటి మనం చేసినటువంటి ఈ కర్మ ఫలితం అంతా కూడా మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న డబ్బుల్లాగా ఒకచోట ఉంటుంది మనం ఎన్నో జన్మల నుంచి కర్మలు చేస్తూ ఉన్నాం ఆ కర్మలు చేయటం వల్ల వచ్చే పాపం గాని పుణ్యం గాని దాని ఫలితం అంతా కూడా ఒక చోట డిపాజిట్ చేసి ఉంటుంది బ్యాంకులో డిపాజిట్ చేసినట్టుగా అంటే ఒక కుప్పగా ఉంటుంది అనమాట దాన్నే సంచిత కర్మ అని అంటారు ఈ సంచిత కర్మ అనేది ఒక జన్మలో చేసినటువంటిది కాదు ఎన్నో జన్మల నుంచి మనం చేస్తూ ఉన్నటువంటి కర్మ యొక్క ఆ రాశి అది దాన్ని సంచిత కర్మ అంటాం ఇప్పుడు ఆ సంచిత కర్మలో నుంచి అంటే ఆ బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్ లో నుంచి కొంత భాగం ఈ జన్మలో అనుభవించాలి అంటే ఒక్కొక్క జన్మలో ఇంత ఇంత అనుభవించాలి అని పరమేశ్వరుడు మన్ని చూ ఉంటాడు ఆ భాగాన్ని ఇక్కడ మనం అనుభవిస్తూ ఉంటాం ఈ జన్మలో ఇప్పుడు మనం అనుభవించబోయేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ భాగాన్ని ప్రారబ్ధ కర్మ అని అంటాం అంటే వెనక జన్మల్లో చేసుకునేటువంటి కర్మల వల్ల ఈ జన్మ మనకి లభిస్తుంది ఈ జన్మలో మనం కుంటి వాళ్లం గుడ్డి ఇట్లా ఏదో ఇట్లా అయ్యామనుకోండి అంటే వెనక జన్మల్లో మనం చేసినటువంటి మహా పాపం అనేటటువంటిది ఏదైనా ఉంది ఆ కర్మ ఫలితంగానే ఇటువంటి స్థితి అనేది మనకు పడుతుంది అందుకే మానవుడిని నైనా నువ్వు మంచి పనులు చేయరా దుర్మార్గమైనటువంటి పనులు చేయొద్దు అని నెత్తిన నోరు పెట్టుకుని మోగుతూ ఉంటాం చూడండి ఇదే కారణం ఇప్పటికి కూడా మన వాళ్ళు చాలా మంది ఈ కష్టాలు వచ్చినప్పుడు అనుకుంటారు చూడండి నెత్తి కొట్టుకుని ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నాను అని ఇప్పుడు ఏడుస్తారు ఇప్పుడు ఏడ్చే ఉపయోగమే ఉంది కర్మ చేసే రోజున ఆ రోజునగానే సరిగా ఏడ్చుంటే ఈ కర్మ అనేది బట్టి ఉండేది కాదు ఇప్పుడు నీకు కాబట్టి చేయగలిగినటువంటి సత్తా ఉన్నప్పుడు చేయగలిగినటువంటి ఓపిక ఉన్నప్పుడు చేయాలి అనే మనస్సు ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు మంచి పనులు చేయి దానివల్ల వచ్చే జన్మల్లో అయినా కనీసం సుఖపట్టానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ ప్రారంధ కర్మ అంటే వెనకాల జన్మలలో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితం వల్లనే ఈ జన్మ అనేది మనకు ప్రార్థిస్తుంది అప్పుడు కనుక మనం మంచి కర్మ చేస్తుంటే ఇప్పుడు మంచిగా మనం జన్మిస్తాం మనం ఇక్కడ సిరి సంపదలు భోగభాగ్యాలు ఇవన్నీ అనుభవిస్తున్నాము అంటే గత జన్మల్లో చేసుకున్నటువంటి ఫలితం అన్నమాట దాన్ని ఈ జన్మలో అనుభవిస్తాం దీన్ని మనం దీన్ని ప్రారబ్ద కర్మ అని అంటాం ఇక మూడవది ఆగామి కర్మ ఆగామి కర్మ అంటే ఈ జన్మలో మనం చేస్తూ ఉన్నామే ఆ కర్మ దాన్నే ఇక్కడ ఆగామి కర్మ అని అంటారు ఈ జన్మలో మనం చేస్తూ ఉన్నది ఇప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి ఈ కర్మంతా పోయి మళ్లీ సంచిత కర్మలో కలుస్తుంది ఆ బ్యాంకులో డిపాజిట్ వేసుకుంటున్నామే ఆ కర్మలో గలుస్తుంది దాంట్లో నుంచి కొంత కొంత భాగాన్ని మళ్లీ ఒక్కొక్క జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం అంతేగాని ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఫలితాన్నే ఇప్పుడే ఈ జన్మలోనే మనం అనుభవించడము ఈ జరిగే పని కాదు దీనికన్నా ముందు మనం చేసినటువంటి కర్మ అక్కడ క్యూ ఉంది లైన్ కట్టుంది మరి అదంతా ఎవడు అనుభవిస్తాడు మనం చేసుకునేటువంటి కర్మని ఆ క్రమంలోనే మనం ఏ క్రమంలో అయితే కర్మ చేశామో దాని ఫలితాన్ని కూడా అదే క్రమంలో మనం అనుభవించాలి అందుకే ఇక్కడ కర్మ అనేది సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ సంచిత కర్మ అంటే ఎన్నో జన్మల నుంచి మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలితం అంతా కూడా అక్కడ ఉంటుంది కుప్పగా ఒక పెద్ద రాశిలాగా ఉంటుంది దాన్ని సంచిత కర్మ అంటారు అందులో నుంచి కొంత భాగాన్ని ఈ జన్మలో అనుభవించడం కోసము అని మనం ఇక్కడ పుట్టాం ఈ జన్మలో మనం అనుభవించేదాన్నే ప్రారంధ కర్మ అని అంటారు మనం అనుభవించే ఆ కర్మ ఆధారంగానే మనకిక్కడ ఈ జన్మ కూడా మనకి లభించడం జరుగుతుంది ఇప్పుడు ఈ జన్మలో మనం చేసేటటువంటి కర్మనే ఆగామి కర్మ అని అంటారు కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మ అంటే ఈ ఆగామి కర్మ సంచిత కర్మలో కలిసి సంచిత కర్మ కాస్త ప్రారబ్ద కర్మై మనం అనుభవిస్తూ మళ్లీ జన్మలో మనం ఆగామి కర్మ చేస్తూ ఉంటాం మళ్లీ సంచితంలో కలుస్తుంది మళ్లీ మనం అనుభవించడానికి మళ్లీ జన్మ ఎత్తుతూ ఉంటాము ఈ రకంగా సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అని మూడు రకాలైనటువంటి కర్మలు మనకి ఉన్నాయి అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆ మాట అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు భగవత్పాదుల వారు రే నైనా ఓ సాధకుడా నువ్వు మహాజ్ఞానమైపోయావు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ విన్నావు ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే అని భావన చేయి అలా భావన చేస్తూ నిరంతరం ఇదే భావనతో ఇదే ధ్యానంతో కాలం గడుపు అంతేగాని నువ్వు ఈ కర్మని అనుభవిస్తూ ఉన్నందుకు నువ్వు బాధపడదు నీ ప్రారంధాన్ని నువ్వు అనుభవిస్తూ కాలం గడుపు అనుభవిస్తూ ఉన్నాను దుఃఖించకు ఎందుకని అంటే ఈ ప్రారబ్దము అనేటటువంటిది వాళ్ళు కూడా అనుభవించి తీరవలసినటువంటిది అని చెబుతూ ఉన్నారు ఇక్కడ ఈ భగవత్పాదుల వారు ఇలా చెబుతూ దేహమే ఆత్మ కాదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నిరూపణ చేస్తూ ఉన్నారు